హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయ స్మార్ట్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను క్యాప్సికమ్, క్యారెట్ అండ్ నూడిల్స్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి, చాలా బాగుందండి. ఈ నూడిల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, మునుముందు మీకు చూపిస్తాను నేను. చాలా టేస్టీగా ఉందండి, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాస్ అండి, టమాటా సాస్ అది. ఇప్పుడు చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి ఒక టేబుల్ స్పూన్, అలాగే స్వీట్ చిల్లీ సాస్ అండి ఒక టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ అండి మొత్తం కలిపి ఇంకొక కప్పులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ అండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే కొద్ది కొద్దిగా తీసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా వేయించాలండి. ఇప్పుడు ఉడికించుకున్న నూడిల్స్ అండి, చూడండి, నీళ్ళు వార్చి చల్లార్చిన నూడిల్స్ అండి. ఇలా వేసి సాల్ట్ వేయాలండి, మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న సాసులు అలాగే ఆయిల్ సాసు మొత్తం వేసి బాగా కలపాలండి. ఇప్పుడు మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మొత్తం బాగా ఇలాగా మనము ఇలా బాగా కలపాలండి. గెంటితో ఎక్కువ తిప్పితే నూడిల్స్ విరిగిపోతాయని అలా తిప్పాను. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసి ఫైనల్గా క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ రెండు సన్నగా కట్ చేసుకుని పచ్చివే వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలపాలండి. ఒక్కసారిగా కలిపి వేరే ప్లేట్లోకి తీసుకున్నామండి, సర్వింగ్ ప్లేట్లోకి. ఈ నూడిల్స్ని మనము సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నూడిల్స్ క్యారెట్తో చేసుంటారండి, క్యారెట్ నూడిల్స్ అండి ఇవి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అమెజాన్లో తెప్పించానండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు సాస్తో తింటున్నాను, చాలా బాగుందండి, సూపర్గా ఉందండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.